భారత్ పై కెనడా ఇటీవల ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యంగా ఉందని ఆ దేశంలో హై కమిషనర్ గా సేవలందించిన సంజయ్ వర్మ తెలిపారు. స్నేహపూర్వక ప్రజాస్వామ్యంగా భావించిన దేశమే భారత్ ను వెన్నుపోటు పొడిచి అత్యంత అనైతికంగా ప్రవర్తించిందని వివరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో ఇండియన్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా సృష్టించిన వివాద నేపథ్యంలో అక్కడి దౌత్యవేత్తలను భారత్ ఇటీవల వెనక్కి రప్పించింది. అలా వచ్చేసిన దౌత్యవేత్త సంజయ్ వర్మ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పతనం కావడాన్ని ఊహించలేదన్న ఆయన కెనడా ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో విజయం సాధించడం చాలా కష్టమన్నారు. కెనడా చెబుతున్నట్లుగా ఆ దేశంలో తాము ఎలాంటి రహస్య ఆపరేషన్లు చేయలేదన్నారు. భారత్పై చేసిన తీవ్ర ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని వెల్లడించారు. ఆ దేశంలో న్యాయ వ్యవస్థ సున్నితంగా ఉండడం వల్లే ఖలిస్తానీలు ఆశ్రయం పొందుతున్నారని ఆక్షేపించారు. If you look at the entire episode, and we have always been maintaining that there is no shred of evidence shared with us, I always feel that it is largely politically motivated and an ill-conceived targeting of India. We are a responsible democracy. We do not have any such policy to harm any country. We do not interfere in other countries' internal and domestic affairs. देखिए दुख तो हुआ जरूर क्योंकि एक राजदूत के रूप में मैं वहां गया था रिश्ते को सुधारने के लिए. तब बुरा तो लगता है कि जिस काम के लिए मैं आया था शायद सफल नहीं हो पाया. लेकिन उसी समय यह भी महसूस होता है कि अगर मेरे राष्ट्रीय हित पर कोई हमला करेगा तो फिर मेरा यह फर्ज बनता है